తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక తిమ్మాపురం గ్రామ పంచాయతీలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇదిలా ఉండగా ఈరోజు తిమ్మాపురం సర్పంచ్ పదవికి బేజవాడ సత్యనారాయణ నామినేషన్ వేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన వల్ల సర్పంచ్గా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. మరి స్థానిక ఎన్నికల నగారు అయితే మోగిన సందర్భంలో మరి ఇక్కడ బెజవాడ సత్యనారాయణ సర్పంచ్గా మరి ఇక్కడ నామినేట్ చేయడానికి వాళ్ళ బంధువులతో అభిమానులతో కూడా ఆయన ఒక ఉత్సవంలో బయలుదేరింది. మరి ఏదైతే ఉందో మరి వైఎస్ఆర్సీపీ ప్రజలు చేస్తున్న మంచి కార్యక్రమాలు వాళ్ళు నెగ్గిస్తాయని భావంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి మనతో పాటు బెజవాడ సత్యనారాయణ మనతో ఉన్నారు, వారు ఎలా చేసిన సార్ చెప్పండి, నామినేషన్ చేస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ విజయం ఎంతవరకు ఓకే కన్ఫర్మ్ అవుతున్నారు? ఫస్ట్ ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఉన్నందుకు గర్వపడుతున్నాం. మా ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మా ప్రీతం నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కురసాల కన్నబాబు గారు ఆయన ఆశీస్సులతో ఈరోజు తిమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను ఇవాళ నామినేషన్ వేయడం జరుగుతుంది. నాతో పాటు నా 14 వార్డు సభ్యులు కూడా ఇవాళ నామినేషన్ వేయడం జరుగుతుంది. ఒకటే నేను చెప్తున్నాను ప్రజలందరికీ, ఇటువంటి ముఖ్యమంత్రిని గత ఎప్పుడు కూడా చూడలేదు, ఎవరు చూడబోరు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని, ఆయన్ని ఆయన చేసిన పథకాలే మాకు శ్రీరామ రక్షగా ఇవాళ మేము ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి ప్రజలందరూ ఒకటే గుర్తుంచుకోవాలి, పనిచేసేవాడిని గుర్తించండి, నీతి నిజాయితీతో చేసేవాడిని గుర్తించండి. ఈరోజు మా తిమ్మాపురం గ్రామ పంచాయతీ గత 15 సంవత్సరాల నుంచి మా కన్నబాబు గారి ఆయన ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. ఇంకా ముందు కూడా ప్రభుత్వం నిధులతోటి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి పంచాయతీ అభివృద్ధికి తోడ్పడును ఇవ్వడానికి ప్రజలందరూ మాకు ఆశీర్వదిస్తే మరిన్న ఇంకా కార్యక్రమాలు మేము ప్రజలకు అందించడానికి మేము ముందున్నాం. కాబట్టి దయచేసి మాకు అందరికీ కూడా ప్రజలందరూ మాకు మీ అమూల్యమైన ఓటుముద్దును వేసి వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి మమ్మల్ని అందరినీ కూడా గెలిపించి మనకి గగన్మోహన్ రెడ్డి గారికి మన కన్నబాబు గారికి కానుకగా ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సార్ మీరు చదువుకోవడం చాలా విజ్ఞవంతులు కూడా, మీరు ఎంబీఏ కూడా చేశారు, మరి ఎలక్షన్ కమిషన్ ఏదైతే కొన్ని రూల్స్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో, ఇక్కడ కరోనా వైరస్ ఇచ్చే టైంలో ఎలక్షన్స్ పెట్టమని చెప్పి అన్నది, దీని మీద స్పందన ఏంటి? అదే ఎలక్షన్ కమిషన్ మనం తప్పు పట్టడానికి ఏమీ లేదు. దీంట్లో కొంతమంది దురదృష్టవశాత్తు కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసి పథకాలకు వారవలేక ఆయనకున్న క్రేజీని తట్టుకోలేక ఏదో విధంగా ఆయన మీద బురద జల్లడానికి ప్రయత్నం చేశారు తప్ప ఇందులో ఏమీ లేదు. జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కూడా ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఆయన గాలి కూడా తోకే విధంగా వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష నాయకులు ఎవరు పనిచేయరు. కాబట్టి వీళ్ళ ప్రజాదరణ ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా కన్నబాబు గారికి ప్రజాదరణ ఉన్న చెప్పి ప్రజా నాయకుడికి ఎప్పుడు కూడా తిరగలేదు. ప్రతిపక్ష నాయకులు దయచేసి ఇప్పటికైనా సరే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాట్లు అందించి మా ముఖ్యమంత్రికి సహకరించవలసిందిగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ మీరు ఒకవేళ సర్పంచ్గా విన్ అయ్యి వెనుకొచ్చిన ప్రజలకు ఏ రకమైన సేవ చేస్తారు? ఎప్పుడు నేను గతంలో కూడా సర్పంచ్ చేశాను, తర్వాత ఉప సర్పంచ్ చేశాను, మళ్ళీ ఉప సర్పంచ్ చేశాను. 15 సంవత్సరాల నుంచి తిమ్మాపురం గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్నాను, జవాబు ప్రజలకి సేవలు అందిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి కన్నబాబు గారి ఆశీర్సులతో తిమ్మాపురం గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాన్ని ఒక ప్రత్యేక గ్రామంగా అభివృద్ధి తీర్చిదిద్దడానికి నేను కంకణం కట్టుకున్నాను. ఎప్పుడు నేను నిరంతరం ప్రజల్లో ఉంటాను, నేను నాయకుని కాదు, మరీ చెప్తాను, నేను ఎప్పుడు కూడా నాయకుని కాదు, ప్రజా సేవకుని మాత్రమే. సేవ చేయడానికే మేము రాజకీయాలకు వచ్చాం, అంతే తప్ప అధికారం కోసం పెత్తనం కోసం ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. ఎప్పటికీ నేను సేవకుడిగా ఉంటాను. కాబట్టి ప్రజలందరూ నాకు మద్దతు ఇస్తే నేను ఇంకా వారికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ప్రజలకు సేవ చేస్తాను అధికారం కోసం కాదని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పెట్టే పథకాలు మమ్మల్ని ఖచ్చితంగా నెగ్గిస్తా చెప్తున్నారు. ఏదైనా సరే ఒకవేళ నేను సర్పంచ్ చేసే అనుభవం నాకు ఉంది, ఒకవేళ నెగ్గితే ప్రజలు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తా చెప్పి బెజవాడ సత్యం చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ వెంకటేశ్వర సాగర్, 19